ప్రజలు తనను కార్పొరేటర్ అభ్యర్థిగా గెలిపిస్తే 97వ వార్డును రాష్ట్రంలోనే ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని, ఈ వార్డుకు కార్పొరేటర్ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంట్ల లీలావతి అన్నారు. ఆమె ఇంటింటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఊడా కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో ప్రజలు తమను గెలిపిస్తారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి నేరుగా అందుతున్నాయని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకురాలు బిఎస్ విజయలక్ష్మి, మెంటు సూరిబాబు, రమణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. 97వ వార్డు ప్రజలు, నా కుటుంబ సభ్యులందరూ నన్ను ప్రోత్సహించి ఉత్తేజంతో ముందుకు నడిపిస్తున్నటువంటి తీరుని ఈ రోజే నాకు విజయం సాధించినంత గర్వంగా ఉంది. ఇంకా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ పథకాలు నన్ను ఇంకా ముందుకు నడిపిస్తాయని ఆశిస్తూ, వీళ్ళందరూ బిడ్డలా ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. అలాగే గౌరవ పెందుర్తి శాసనసభ్య వర్యులు అన్నంరెడ్డి అదీప్రాజ్ గారు, సేవాగుణం కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వీరందరి నాయకత్వంలో మనందరం ఉండడం చాలా అదృష్టం. అటువంటి నాయకత్వంలో నాకు అవకాశం రావడం, వచ్చిన అవకాశాన్ని ప్రజల శ్రేయస్సు కోసమే వినియోగిస్తానని, ఓటేయడం వల్ల మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసుకున్నట్టే, అమ్మఒడి, చేయూత, ఆసరా, వాహనమిత్ర ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు నన్నందరికీ అందించారు. గత ప్రభుత్వంలో ఏమీ లేవు, గత ప్రభుత్వంలో మోసం చేసే నిస్వార్థంతో పనిచేద్దామని ముందుకొచ్చామండి. మీ అందరి ఆశీర్వదిస్తే తప్పకుండా సాధిస్తామని.